హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్లో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి. సో ఈ పర్మనెంట్ పొజిషన్స్కి ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలో క్లియర్గా అయితే చూపిస్తాను. దీనికి క్వాలిఫికేషన్ అయితే చూద్దాము. ఇది మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ ఇన్స్టిట్యూట్ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. ఇది చాలామందికి తెలియదు. సో మన ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ తెలియకపోవడం వల్ల పర్మనెంట్ జాబ్స్కి అయితే చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూసుకొని అప్లై అయితే చేసుకోండి. అండ్ మమ్మల్ని చాలా ఒక పర్సన్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు, వీడియో చేయండి అక్క అనేసి, నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ ఎంపీఎస్లో ఎలా అప్లై చేస్తారని చెప్పేసి. సో నేను కూడా చెక్ చేశాను. సో ఇది వెబ్సైట్లో కూడా నోటిఫికేషన్ అయితే ఉంది కాబట్టి ఇమీడియట్గా అయితే నేను వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒకసారి చూసేయండి, చాలా అప్డేటెడ్గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. మీరు కూడా ఏ నోటిఫికేషన్ కూడా మిస్ కారు అండ్ ఇమీడియట్గా వెంటనే తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది. సో మీకు డౌట్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, అదేవిధంగా మమ్మల్ని కూడా మోటివేట్ చేయండి. అండ్ ఎడ్యుకేషన్ ఛానల్ కదా ఫ్రెండ్స్, కొంచెం మోటివేషన్ లేనిదే అంటే సబ్స్క్రైబ్ లేనిదే మనం అంత ఇంట్రెస్ట్ రాదు కదా ఫ్రెండ్స్ చేయడానికి. సో అందుకే అంత రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా మన వీడియోస్ ఫార్వర్డ్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన నోటిఫికేషన్స్ యొక్క కెరియర్స్కి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రెగ్యులర్ పొజిషన్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఉంది కదా, ఇది నోటిఫికేషను. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంది, ఇక్కడ అప్లై ఉంది కదా ఫ్రెండ్స్. నేను అప్లై ప్రాసెస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్విక్గా అడ్వర్టైజ్మెంట్ అయితే చూసిద్దాము. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పే లెవెల్ అయితే ఒకటైతే ఉంది, టోటల్ 3 పొజిషన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో అన్రిజర్వ్ టు ఓబీసీలో ఒకటైతే ఉంది. లోయర్ ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ అయితే ఉంది, అప్పర్ ఏజ్ లిమిట్ 25 ఇయర్స్ ఉంది. సో మీ ఏజ్ అనేది 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఇది చెప్పాను కదా, ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్ అటానమస్ సొసైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఈ ఇన్స్టిట్యూట్ అనేది రన్ అయితే అవుతుంది. ఈ ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు పొజిషన్స్ అయితే పడ్డాయి. ఇది పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కింద అయితే వస్తుంది. ఎంటీఎస్ పొజిషన్స్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ పే లెవెల్ 1 అయితే చెప్పాను కదా, దీనికి క్వాలిఫికేషన్ మ్యాట్రికులేషన్ ఆర్ ఈక్వివాలెంట్ ఉండాలి, ఆర్ ఐటీఐ పాస్ అయిపోయితే ఉండాలి. సో మీరు మెట్రికులేషన్ కానీ దాని ఈక్వివాలెంట్ కానీ ఐటీఐ పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే అర్హత 10th క్లాస్ మాత్రమే. సో ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే, మీరు జాయిన్ అయితే జనరల్ క్లీనినెస్ అప్ కీప్ ద సెక్షన్స్ ఆఫీస్ క్యారింగ్ ఫైల్స్ అండ్ పేపర్స్ విత్ ఇన్ ద బిల్డింగ్ ఫిజికల్ మెయింటెనెన్స్ అండ్ రికార్డ్స్ ఇన్ ద సెక్షన్ ఫోటో కాపింగ్ సెండింగ్ అంటే పేపర్ జిరాక్స్ ఉంటే జిరాక్స్ ఫ్యాక్స్ ఉంటే ఫ్యాక్స్ పంపించడం అండ్ అదర్ నాన్ క్లరికల్ వర్క్ అని చెప్పేసి ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ జనరల్ కండిషన్స్ చూద్దాము. అప్లై ఆన్లైన్ అని చెప్పాను కదా, లాస్ట్ డేట్ 2/2/2024 అంటే ఫిబ్రవరి 20 వరకు అయితే ఉంది. సాయంత్రం 5 గంటల లోపల మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నేనైతే ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకేమైనా అదర్ ఇంపార్టెంట్ ఉన్నాయని మెయిన్ డిస్కషన్స్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ లింక్ అప్లికేషన్ వచ్చేసి ఇది ఆన్లైన్లో ఫిల్అప్ చేయాలని చెప్పాను కదా, ఆన్లైన్లో ఫిల్అప్ చేయాలి. అప్లికెంట్స్ రిక్వెస్టెడ్ టు కేర్ఫుల్లీ గో త్రో ద అన్ని పాయింట్స్ అన్ని చెక్ చేసుకుని అప్లై చేయమంటున్నారు. రీసెంట్ ఫోటోగ్రఫీ ఇంత పర్మిట్లో ఉండాలి. డాక్యుమెంట్ షుడ్ బి అప్లోడ్ ఇన్ పీడిఎఫ్ ఫైల్లో అప్లోడ్ చేయాలి. 25 to 300 KB మధ్యలో ఉండాలి డాక్యుమెంట్స్ అనేది. చెక్ చేసుకోమంటున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇలా మీరు ఫోటో సిగ్నేచర్ అనేది 10 KB to 30 KB మధ్యలో ఉండాలి, అప్పుడే తీసుకుంటుంది. సో అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రిటైన్ ద ఎక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ ఈమెయిల్ ప్రింట్ అవుట్ అండ్ ఫైనల్లీ సబ్మిటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్. ఫ్రెండ్స్, మీరు ఏం అప్లై చేసినా మీరు ఎప్పుడైనా సరే అది మీకు ఉపయోగపడని ఉపయోగపడకపోయి బట్ అప్లికేషన్ ఫామ్ ఎప్పుడు సేవ్ చేసుకుని మెయిల్ ఐడిలో వేసుకోండి. ఆర్ఎస్ మీకు సిస్టమ్ ఉంటే సిస్టమ్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఫోల్డర్లో పెట్టుకోండి. ఎప్పుడు ఏవి యూస్ అవుతాయో ఎవరికి తెలియదు కాబట్టి అన్ని డాక్యుమెంట్స్ మీరైతే పెట్టుకుని అయితే ఉండండి. సో మీకు సపోర్టింగ్ మీకు ఏదైనా కావాలి ఇన్ఫర్మేషన్ అనుకుంటే డౌట్లు అడగాలంటే వీళ్ళని కాంటాక్ట్ ఇక్కడ మెయిల్ ఐడి అయితే ఇచ్చారో కాంటాక్ట్ చేయమనేసి. సో లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఫ్రెండ్స్ వీళ్ళు ఇచ్చింది. నాకు అక్కడ అప్లికేషన్ ఫీ అయితే ఏం కనిపించలేదు. అప్లై అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీ అయితే నాకు నోటిఫికేషన్లో అయితే కనిపించలేదు. మేబీ ఇది ఫ్రీయా లేకపోతే అప్లై పేమెంట్ కట్టమంటారో చూద్దాము.
సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇక్కడ కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇక్కడ ఉంది, యాక్టివేషన్ లింక్ అయితే వస్తుంది మీకు. సో రిజిస్టర్డ్ ఈమెయిల్ అయితే సెండ్ చేస్తారు. సో ఇన్ కేస్ ఆఫ్ ఈమెయిల్ ఇస్ నాట్ డెలివర్డ్ ఇన్ బాక్స్, ప్లీజ్ చెక్ ద స్పామ్ ఫోల్డర్లో చెక్ చేసుకోమంటున్నారు. సో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్పాను కదా, సో అవే ఇక్కడ మళ్ళీ చెప్పారు. ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి చెప్పారు. ఆఫ్టర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అప్లికెంట్స్ విల్ బి డైరెక్టెడ్ టు అప్లై ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ. ప్లీజ్ బీ నోటెడ్ దట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ నాట్ ఎడిటబుల్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిషన్. సో ఒక్కసారి ఫైనల్ సబ్మిషన్ చేస్తే ఎడిట్ ఆప్షన్ లేదని వాళ్ళ మీనింగ్ అయితే అది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. సో రిజిస్టర్ చేసుకోవడానికి రిజిస్టర్ అయితే క్లిక్ చేయండి, ఆల్రెడీ లాగిన్ ఉంటే లాగిన్ క్లిక్ చేయండి, రిజిస్టర్లో మీ టైటిల్ అయితే మెన్షన్ చేయండి మీరు ఏంటి అనేది, తర్వాత మీ ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్లో ఎలా ఉందో ఎంటర్ చేయండి, ఫుల్ నేమ్ కూడా అదేవిధంగా, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి, క్యాప్చన్ ఎంటర్ చేసేసి ఇక్కడ రిజిస్టర్ అయితే చేసుకోండి. మీ ఈమెయిల్ ఐడికి ఒక రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి వాళ్ళు లింక్ అయితే పంపిస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ నేను అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకుని ఓకే అని క్లిక్ చేశాను. వన్స్ మీకు ఒక ఏమైనా డీటెయిల్స్ రాంగ్ ఉంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు, మళ్ళీ మళ్ళీ సెర్చ్ చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ అయితే లేదు. ఓకే అని అయితే క్లిక్ చేస్తున్నాను. ఓకే అని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి నాకు లింక్ పంపించారంట ఫ్రెండ్స్. లేదా మీరు ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చర్ అంట చేసి లాగిన్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ లాగిన్ చేసే ముందు మీరు కంపల్సరిగా మీ లింక్ అనేది యాక్టివేషన్ చేసుకోవాలి, మీ మెయిల్ ఐడికి వెళ్ళేసి అని చెప్పారు. సో నేను ఫస్ట్ లింక్ని యాక్టివేట్ చేసుకుని అప్పుడు ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ చేసుకుంటాను. ఫ్రెండ్స్ నేను లాగిన్ చేసుకున్న వెంటనే ఇలా అయితే కనిపిస్తుంది. సో బేసిక్ డీటెయిల్స్ ఇన్కంప్లీట్, అన్ని రెడ్ కలర్ మార్క్స్లో ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ ట్రైనింగ్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, అప్లోడ్. సో అప్లోడ్ ప్రివ్యూ, సబ్మిషన్ టు అప్లై సూటబుల్ పోస్ట్ క్లిక్ హియర్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే అప్లికేషన్ ఫీ అయితే ఏమీ అడగట్లేదు, దీనికి అప్లికేషన్ ఫీయే లేదు. అండ్ ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ మీరు లాగౌట్ కావాలంటే లాగౌట్ క్లిక్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ మీకు అప్లికేషన్ అడ్వర్టైజ్మెంట్ కావాలి అనుకుంటే దీన్ని క్లిక్ చేసుకోండి. టు అప్లై సూటబుల్ పోస్ట్ క్లిక్ హియర్ అని అయితే క్లిక్ చేస్తున్నాను. సో యువర్ ఫామ్ ఈజ్ ఇన్కంప్లీట్ అని అయితే అంటుంది. సో దిస్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ ఇన్కంప్లీట్, ప్లీజ్ ఫిల్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ నేను. సో బేసిక్ డీటెయిల్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, నా నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, మీ రిలీజన్ ఏంటి ఇక్కడ మెన్షన్ చేయండి, అండ్ జెండర్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మీ మ్యారిటల్ స్టేటస్, మ్యారిడా, సింగిలా అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది, అది జెండర్ చేయండి. వెదర్ యూ బిలాంగింగ్ టు ఏ కేటగిరీ, డాక్యుమెంట్స్ ప్రూఫ్ ఎన్క్లోజ్డ్. సో మీరు ఏం డాక్యుమెంట్స్ ప్రూఫ్ పెట్టాలి, నేను జనరల్ కేటగిరీ కాబట్టి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే పెట్టాలి. మీ నేషనాలిటీ ఏంటి, ఇండియనా. వెదర్ యూ బిలాంగింగ్ టు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే నో అని పిక్ చేస్తున్నారు. బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఉన్నాయంటే నో. కమ్యూనికేషన్ అడ్రస్ అంటే ఫ్రెండ్స్ ప్రెసిడెంట్, మీరు ఏ స్టేట్లో నివసిస్తున్నారు, ఏ డిస్టిక్, ఏ పిన్ కోడ్ అది రాసేయండి. సేమ్ కూడా పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే క్లిక్ చేయండి. లేదా పర్మనెంట్ అడ్రస్ అండ్ కమ్యూనికేషన్ అడ్రస్ డిఫరెంట్ అయితే టూ అడ్రస్లు ఇచ్చేయండి. మీకు నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏంటో రాయండి, అంటే సికింద్రాబాద్, అంటే నాకు ఖమ్మం, సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, మీకు ఎటువంటి రైల్వే స్టేషన్ దగ్గర ఉందో ఆ పేరు రాయండి. మీ ఈమెయిల్ ఐడి, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూకి వెళ్తే సెకండ్ స్టెప్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి అయితే తీసుకెళ్తుంది. సో ఫ్రెండ్స్ నేను సక్సెస్ఫుల్లీ సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాను. నెక్స్ట్ స్టెప్లో ఫ్రెండ్స్ బేసిక్ డీటెయిల్స్ ఇలా చూపిస్తుంది, నేను అన్నీ ఎంటర్ చేసిన అనేసి, కరెక్టా కాదా అనేసి. సో కరెక్ట్గా ఎంటర్ చేశాను అనుకుంటే కంటిన్యూకి వెళ్ళండి, లేదు ఎడిట్ ఏమైనా తప్పు చేశాను అంటే ఎడిట్ ఆప్షన్కి వెళ్ళి సెర్చ్ చేసుకోండి. నేను అన్నీ ఎంటర్ చేశాను కాబట్టి, కరెక్ట్ ఎంటర్ చేశాను కాబట్టి చూడండి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయి సెకండ్ స్టెప్ ఎడ్యుకేషన్ స్టెప్కి వచ్చింది. క్వాలిఫికేషన్ ఏంటి, మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే అది మెన్షన్ చేయొచ్చు. బట్ దీనికైతే మోస్ట్లీ 10th ఆర్ ఐటీఐ ఈక్వివాలెంట్ ఉంటే సరిపోతుంది. బట్ మీరైతే కంప్లీట్ చేయండి. సో నేను ఎంఎస్సీ కాబట్టి ఎంఎస్సీ క్లిక్ చేసుకుంటున్నాను. ప్లీజ్ ఫస్ట్ ఫిల్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సీ అండ్ 10th నుంచి అయితే ఎంటర్ చేయమంటున్నారు ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్కటి ఎంటర్ చేసుకుంటూ రావాలి. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 10th ఆర్ ఈక్వివాలెంట్ ఫిల్ చేస్తున్నాను. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు కంప్లీట్ చేశాను, ఏ సబ్జెక్ట్స్, ఏ బోర్డు, ఏ క్లాస్ డివిజన్, ఎంత పర్సంటేజ్ మార్క్స్ వచ్చాయి, అప్లోడ్ సర్టిఫికేట్. సో దాని యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ చేసి సేవ్ అండ్ కంటిన్యూకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ క్రొనలాజికల్ ఆర్డర్ మే బీ ఫాలోడ్ దట్ ఈ స్టార్టింగ్ ఫ్రమ్ 10th ఆన్వర్డ్స్. సో ద డాక్యుమెంట్ షుడ్ బి అప్లోడెడ్ ఇన్ ఏ వ్యాలిడ్ స్కానర్డ్ ఫార్మేట్ అండ్ మార్క్ షీట్స్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్స్ కంబైన్డ్ ఇన్ ఏ సింగిల్ PDF.
ఇక్కడ అప్లోడ్ సర్టిఫికెట్లు అయితే వచ్చేసి మీరు ఏం చేస్తారు, ఇక్కడ చూడండి నేను 10th ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా వస్తున్నాయి యాడ్ ఏ న్యూరో. సో మీరు యాడ్ ఏ న్యూరోలో అయితే వచ్చేసి మళ్ళీ అన్నీ అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ ఇంటర్మీడియట్ అప్లోడ్ చేయాలి ఇప్పుడు. సో అన్నీ అప్లోడ్ అయితే చేసుకుని రావాలి ఫ్రెండ్స్. సర్టిఫికేట్ ఇప్పుడు 10th సర్టిఫికేట్ ఒకటే అప్లోడ్ చేయండి. సో యాడ్ ఏ న్యూరో అని క్లిక్ చేసినప్పుడు మళ్ళీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటుంది కదా. ఇప్పుడు ఇంటర్మీడియట్కి ఇంటర్మీడియట్ అప్లోడ్ చేయండి. న్యూరో అని జనరల్గా అయితే ఇస్తూ ఉంటారు, ఇందులో అలా ఇవ్వలేదు. సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత యాడ్ న్యూరో ఇస్తున్నారు. సో అందుకోసం ఏం చేస్తారంటే ఫస్ట్ 10th డీటెయిల్స్, సో 10th సర్టిఫికేట్ ఒక్కటే అప్లోడ్ చేయండి. సో అలాగే ఇప్పుడు ఇంటర్మీడియట్, తర్వాత ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేయండి. డిగ్రీ చేస్తారు, డిగ్రీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. పీజీ అనుకోండి, పీజీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. పిహెచ్డీ అనుకోండి, పిహెచ్డీ అప్లోడ్ చేయండి. సో మీకు ఎన్ని క్వాలిఫికేషన్ ఉంటే అన్ని. సో నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ కదా, ఏ ఇయర్లో పాస్ అయ్యాను, సో ఆ సర్టిఫికేట్ అన్ని అప్లోడ్ చేయండి. ఫ్రెండ్స్ ఇలా చూసారా, ఇక నా 10th సర్టిఫికేట్ ఇది, నా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇది. సో డిగ్రీ ఉంటే డిగ్రీ, పీజీ ఉంటే పీజీ, అన్ని ఎవరికి క్వాలిఫికేషన్స్ ఉంటే ఎంత ఉంటే అన్ని ఎంటర్ చేయండి. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఇక్కడ అన్ని వాటి యొక్క సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి కంటిన్యూకి అయితే వెళ్ళండి. ఇవన్నీ చేసి కంటిన్యూకి వెళ్ళండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా చేయాలో కూడా చెప్తాను. సో పాస్వర్డ్, సో ఇక్కడ చూడండి, సో మీకు ఒకవేళ ఉంటే కంటిన్యూ కొట్టండి. సో కంటిన్యూ కొట్టినట్లయితే ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, సో ఆర్గనైజేషన్ ఏంటో ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ డీటెయిల్స్ ఆఫ్ ట్రైనింగ్ యాక్షన్, ఇక్కడ యాడ్ న్యూరోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. యాడ్ న్యూరోలోకి వెళ్ళేసి నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఏంటి అండ్ ఎక్కడ నుంచి ఎక్కడికి చేశారు, డీటెయిల్స్ ఆఫ్ ట్రైనింగ్ అంటే ఏ ట్రైనింగ్ తీసుకున్నారు, సో ఇవి ఎంటర్ చేసి సేవ్ అండ్ కంటిన్యూకి వెళ్ళండి. మీరు ఒకటి కంటే ఎక్కువ కంపెనీలు చేసినట్లయితే సేవ్ అండ్ కంటిన్యూకి వెళ్తే మళ్ళీ యాడ్ న్యూరో ఆప్షన్ అయితే ఉంటుంది. సో అక్కడ సెకండ్ కంపెనీ ఎంటర్ చేయండి. సో అలా చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఒకటి ఎంటర్ చేసి ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. సో మీకు ఎగ్జాంపుల్గా చూపించాను కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కంటిన్యూకి అయితే వెళ్ళిపోతున్నాను. కంటిన్యూకి వెళ్ళంతోటే అదర్ డీటెయిల్స్కి అయితే వస్తుంది. మీరు ఏమైనా స్పెషలైజేషన్ ఏమన్నా ఉందా, ఐటీఏ కానీ మీకు ఏదైనా స్పెషల్గా క్వాలిటీస్ ఏమన్నా ఉన్నాయా, టెక్నికల్గా ఏమన్నా ఉన్నాయా, సో ఆ స్పెషలైజేషన్ నేపీ రాసేసి ఒక వర్డ్స్లో రాయండి ఎనీ అదర్ డీటెయిల్స్ ఉంటే. సో దాని తర్వాత రెఫరెన్స్ డీటెయిల్స్, ఇక్కడ కంపల్సరీగా 2 పర్సన్స్ యొక్క రెఫరెన్స్ అయితే ఇవ్వాలి. ఆ పర్సన్స్ నేము, వాటి అడ్రస్, వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్ అయితే ఇవ్వాలి. సో ఈ పర్సన్స్ నేమ్స్ ఏంటంటే ఫ్రెండ్స్, సో మీ కాలేజీలో కానీ మీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ దాంట్లో హైయెస్ట్ ప్రొఫెషనల్స్ అయితే ఇవ్వండి. మీ జాబ్ చేస్తుంటే జాబ్స్లో హైయెస్ట్ ప్రొఫెషనల్ ఎవరున్నారో వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి చెప్పండి ఇలా రిఫరెన్సెస్ ఇస్తున్నాను, మీ పేరు ఇస్తున్నాను, మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇస్తున్నాను అని వాళ్ళకి ఒక మాట అయితే చెప్పి పెట్టండి. జస్ట్ రిఫరెన్సెస్ ఎందుకు అడుగుతారంటే ఫ్రెండ్స్, ఫ్యూచర్లో ఇప్పుడు మీరు ఏమైనా సెలెక్ట్ చేసినప్పుడు మీరు ఎలా పనిచేశారు, మీరు వర్త్ఫుల్ క్యాండిడేటా కాదా అని జనరల్గా అడుగుతారు. సో మీకు వాళ్ళకి చెప్పండి, చెప్పి అయితే ఇవ్వండి రిఫరెన్సెస్ ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూకి అయితే వెళ్ళండి. సో ఫ్రెండ్స్ నేనైతే ఇచ్చేసాను నెంబర్స్ అన్నీ. ఇచ్చిన తర్వాత కంటిన్యూ అయితే క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయండి, సిగ్నేచర్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయండి. దాని తర్వాత మీరు మీ కేటగిరీ ఏంటి, ఓబీసీఐ, ఈడబ్ల్యూఎస్ఐ, ఎస్సీ, ఎస్టీ అది అప్లోడ్ చేయండి. డాక్యుమెంట్ ప్రూఫ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే అది అప్లోడ్ చేయండి. మిగతా లేని వాళ్ళు ఏమీ అప్లోడ్ చేయగలరు. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉంటే అది. సో ఏజ్ ప్రూఫ్గా 10th సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటున్నారు. అదర్ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటే అప్లోడ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా రిలేటెడ్ ఏమన్నా ఉంటే పీజీటీసీఏ కానీ ఏదైనా క్వాలిఫై అయ్యారా, యూజీసీ కానీ ఏమైనా క్వాలిఫై అయ్యారా, లేకపోతే ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా, ఇంకా డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అన్నీ పెట్టండి. డూ యూ ప్రొసెస్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే నాకు ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టి సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసినట్లయితే ప్రివ్యూ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఈ ప్రివ్యూ స్టెప్లో మీరు అన్ని చెక్ చేసుకోండి 1-2 సార్లు. దీనికి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, ఎవరికి అప్లికేషన్ ఫీ అయితే లేదు. సో ప్రివ్యూ స్టెప్లోకి వెళ్ళేసి చెక్ చేసుకోండి అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదనేసి. ఒకవేళ లేవు అనుకుంటే ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఎడిట్ చేసుకోండి, కరెక్ట్గా ఉన్నాయంటే సబ్మిట్ చేసుకుని దాన్ని అప్లికేషన్ ఫామ్ని ఫైనల్ దాన్ని సేవ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫర్దర్ రిఫరెన్స్ కోసం అని చెప్పేసి. సో ఎక్కువ వీలైనంత మందికి చెప్పండి ఫ్రెండ్స్. నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్లో అప్లికేషన్ ఫామ్ అయితే అప్లికేషన్ ఫీ అయితే లేదు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఎవరైనా అని చెప్పి. ఒక ట్రయల్ అయితే వేయడంలో తప్పలేదు కదా ఫ్రెండ్స్. సో ట్రై అయితే చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను.
సో ఈ నేషనల్ ఓషన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది అని చెప్పేసి ఫ్రెండ్స్, ఈ నేషనల్ ఓషన్ రీసెర్చ్ సెంటర్ అయితే వచ్చేసి గోవాలో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇందులో మీకు పోస్టింగ్ కూడా మోస్ట్లీ ఇక్కడైతే ఇస్తారు. అండ్ తెలియని వాళ్ళు ఉంటే తెలియచేయండి, అండ్ మన వీడియోస్ని ఫార్వర్డ్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.